మనీష్ సిసోడియా సార్ చిన్న సీఎం పదవికి రాజీనామా చేసిండు, సీఎం కేజ్రీవాల్ సార్ ఓకే చెప్పిండు, లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యిండు కాబట్టి పదవి ఇడిచేసుకున్నాడు అన్నట్టు. సిబిఐ అరెస్ట్ చేసిన మీద సుప్రీంకోర్టుకు పోతే ఫస్ట్ హైకోర్టుకు ఎందుకు పోలేదని అడిగింది. ఇక ఇప్పుడు మళ్ళా కింది కోర్టుకు పోతారట. అట్లనే ఇంకో కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న దావఖానాల మంత్రి సత్యేంద్ర జైన్ గారి రాజీనామా కాగితం మీద సుతా సంతకం పెట్టిండు కేజ్రీవాల్ సార్. ఇవి సరే, ఇక ఇప్పుడు మన వార్త ఏంటంటే కొత్త దోస్తులకు పెద్ద పరసానే పట్టుకుంది. ఢిల్లీ సీఎం సార్ కు లిక్కర్ కేసు, మన సీఎం సార్ కు ఫామ్ హౌస్ కేసు. మందు దందా కోసం రూల్స్ మార్చిరు, 100 కోట్లు తీసుకున్నారని ఢిల్లీ చిన్న సీఎం ను అరెస్ట్ చేసే సిబిఐ. చీపుర్ పార్టీ అంటేనే సింపుల్ పార్టీ, అవినీతి అంటే పార్టీ అనే పేరుండే ఇన్నేళ్ళు. ఢిల్లీలో ఉట్టి పంజాబ్ లో కూడా గెలిచి గుజరాత్ లో పోటీ చేసి జాతీయ పార్టీ అయిందనే ముర్పం కంటే అవినీతి మార్క్ అంటిందనే పేరు పెద్దదయ్యింది. ఇప్పుడు ఏ అన్ని పార్టీల లెక్కనే ఆప్ కూడా అనుకుంటున్నారు చాలా మంది. ఇదే కేసులో మన కవితకం కూడా ఎంక్వైరీ చేసే సిబిఐ. ఇంత ఇంత కేసు ముదురుతుంటే ఇద్దరు సీఎంల నడుమ సోపతి కూడా ముదురుతుంది. ఈ కేసుల ఆఖరికి ఏమైతుందో గానీ మన సార్ కు ఫామ్ హౌస్ కేసు తోటి కూడా పరిశానే ఉంది. సీఎం సార్ చెప్పినట్టే సిట్ ఎంక్వైరీ నడుస్తుందని హైకోర్టు సిబిఐ కి ఇస్తే సర్కార్ వాళ్ళు దేశం పెద్ద కోర్టు కొయ్యండ్రు. అగో గా వీడియోలు సీఎం అందరికి ఎట్లా పంపిస్తాడు, జడ్జిలకు కూడా ఆయనే పంపుతాడా? ఇదేం తరి కానీ గట్టిగానే అరుచుకుంది కోర్టు. అవు మా సార్ అట్లా చేసేది లేకుండే సారీ అన్నాడట సర్కార్ వారి లాయరు. కేసును సిబిఐ కి ఇస్తే సాక్ష్యాలు ఖరాబ్ చేస్తారు, వాళ్ళు సెంటర్ వాళ్ళు చెప్పినట్టే చేస్తారని వాదిస్తే మరి సిట్ కూడా తెలంగాణ సర్కార్ కిందనే ఉంది కదా అని ఉల్టా ప్రశ్నించిందట జడ్జి సారు. ఈ లెక్కన చూస్తే ఫామ్ హౌస్ కేసు సిబిఐ కోడు పక్కా లెక్కనే కొడుతుంది. ఇక అప్పుడు ఫస్ట్ కాంచెల్ ఎంక్వైరీ నడుస్తుంది, ఈ ముగ్గురు ఆడికి ఎందుకు వచ్చిరు ఆ నలుగురు సంగతి ఏంది అనేది మొత్తం బయట పడుతుండొచ్చు. కేజ్రీవాల్ సార్ కన్నా ఒక్క కేసే గానీ మన కేసీఆర్ సార్ చూసుకోవాల్సిన 2 కేసులు చూడాలి. మరి ఏ కేసులు ఏమైతుందో.